వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నత నామములు శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు మన పునీతుడు ఇటలీ కపూచన్ ఫ్రాన్సిస్ సభ గురువు, ఆకాశ మార్గ ప్రయాణికులకు మరియు పైలట్లకు పాలక పునీతుడు మరియు మత సాక్షి అయినటువంటి పునీత కుపెర్తినో ఏసేపు గారి యొక్క జీవితాన్ని ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఎగిరే పునీతుడుగా పేరు తెచ్చుకున్నటువంటి దెస్ ఏసేపు గారు ఇటలీ దేశంలోని బ్రిదిసి నగర దగ్గరలో ఉన్నటువంటి కుపెర్తినో అనే ఊరిలో ఒక పేద కుటుంబంలో క్రీస్తుశకం 1603 జూన్ 17వ తారీఖున ఆయన జన్మించారు. వీరి తండ్రి చెప్పులు కుట్టే పని చేసేవారు. వారి ఇంటి వెనక ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలంలో చిన్న ఇంట్లో ఈ పునీతుడు పుట్టాడు. పేదరికం కారణంగా వారి యొక్క తల్లిదండ్రులు ఏసేపు గారి జీవితాన్ని చాలా భారంగా భావించి ఆయనను నిర్లక్ష్యం చేశారు. ఏసేపు గారు బాల్యం నుండే సరైనటువంటి పోషక ఆహారం లేక ఆయన ఆలనా పాలనా చూసేవారు లేక చాలా అమాయకుడుగా పెరిగారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో 8 సంవత్సరాల వయసులో ఆయన అలాగే నిలబడి ఏదో ధ్యాసలోకి వెళ్ళి నోరు తెరుచుకొని ఏవేవో ఇంత దృశ్యాలను చూస్తూ వింత శబ్దాలు చేసేవారు. దానితో తోటి విద్యార్థులు వారిని తెరిచిన నోరు కలవాడు అని ఆట పట్టించేవారు. ఏసేపు గారు కూడా కొన్ని సంవత్సరాల పాటు చెప్పులు కుట్టే పని నేర్చుకున్నారు. వారి యొక్క 17వ సంవత్సరంలో కపూచన్ ఫ్రాన్సిస్ సభలో చేరాలి అని ప్రయత్నం చేశారు. కానీ సభ పెద్దలు అందుకు అంగీకరించలేదు. కేవలం ఒక లౌకిక బ్రదర్గా ఉండడానికి మాత్రమే మేము తీసుకుంటాము అని చెప్పి కేవలం బ్రదర్గా మాత్రమే వారు తీసుకున్నారు. అలా 8 నెలల తర్వాత ఆయన ఏమీ నేర్చుకోవటలేదని, చాలా తక్కువ జ్ఞానం ఉందని, బ్రదర్గా ఉండడానికి కూడా పనికి రాడు అని బయటకి పంపించేశారు. ఏసేపు గారు మాత్రం తన ప్రయత్నాన్ని మానలేదు. గ్రొటెల్లా పట్టణంలో గల ఫ్రాన్సిస్ సభ వారి దగ్గరికి వెళ్ళి మరలా సభలో చేరే ప్రయత్నం చేశారు. ఆ సభ వారు ఇప్పుడు ఏసేపు గారిని ఒక సేవకుడుగా పనిచేయడానికి పనిలో చేర్చుకున్నారు. ఫ్రాన్సిస్ సభ 3వ వర్గ సభ్యుడిగా ఆయనకు ప్రవేశం కల్పించారు. అక్కడ ఆయన చాలా సంవత్సరాలు ఎంతో నమ్మకంగా సేవకుడుగా పనిచేశారు. వారి యొక్క పశ్చాత్తాప పరిత్యాగ జీవితము, వినయ విధేయతల ప్రభావం వల్ల ఆ సభ పెద్దలను ఎంతగానో మెప్పించగలిగారు. అందువల్ల క్రీస్తుశకం 1625లో వారికి గురుశిక్షణ ఇప్పించి నోవుషెట్లోకి పంపించారు. చదువులోనూ లోక జ్ఞానంలో ఆయన పెద్దగా ఏమీ నేర్చుకోలేకపోయారు. క్రీస్తుశకం 1628లో పవిత్ర గురువుగా అభిషేకించబడ్డారు. అప్పటికి వారి వయసు 25 సంవత్సరాలు. పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో ఆయన చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఈ లోక జ్ఞానాన్ని ఆయన సంపాదించుకోలేకపోయినా దైవ జ్ఞానాన్ని చాలా ఎక్కువగా సంపాదించుకొని ఎవరు ఏ ప్రశ్న అడిగినా కూడా చిటికలో సమాధానమిస్తూ ఉండేవారు. ఎదుటి వారిని ఆశ్చర్యపరుస్తూ ఉండేవారు. ఎదుటి వారి యొక్క హృదయాలను ఆయన చదవగలిగేవారు. ఎవరైనా పాపము చేసి ఆయన దగ్గరికి వస్తే వారిని హెచ్చరిస్తూ ఉండేవారు. ఏసేపు గారు కొన్ని అద్భుతాలు చేసే శక్తి కలిగి ఉండేవారు. ప్రవచనాలు చెప్పేవారు. ఎవరైనా అనారోగ్యముతో ఆయన దగ్గరికి వస్తే ఆయన ప్రార్థన చేసి స్వస్థత పరుస్తూ ఉండేవారు. గాలిలో తేలటం లాంటివి చేసేవారు. దాదాపుగా 70 సార్లు గాలిలో పక్షిలాగా ఎగురుతున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దేవాలయమంతా కూడా భక్తులతో నిండి ఉండగా దేవాలయ ద్వారం నుండి, అనగా బయట తలుపు దగ్గర నుండి లోపల పీఠం వరకు ఆయన గాలిలో పక్షిలాగా తేలి ఆడుతూ ఎగురుతూ వెళ్లేవారు. ఎత్తైన ఒలీవు చెట్టు చిటారి కొమ్మ మీదకు ఆయన ఎగిరి వెళ్లి అక్కడే కదలకుండా గాలిలో 1/2 గంట సేపు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవారు. ఇటువంటి అసాధారణమైన ఆశ్చర్యకర అద్భుత ఘటాలు ఆయన చేస్తూ ఉండేవారు. ఏసేపు గారి వల్ల ఫ్రాన్సిస్ సభ వారికి, వారి యొక్క మఠ ఆలయానికి చాలా గొప్ప ప్రచారం లభించింది. అందువల్ల ఏసేపు గారిని సభ పెద్దలు మారుమూలన ఉన్నటువంటి అనేక మఠాలకు తరచూ ఆయన్ని మారుస్తూ ఉండేవారు. కొందరు ఏసేపు గారిని అధిక ప్రచారం కోరుకునే వ్యక్తి అని విమర్శించేవారు. అయినా కూడా ఎవరు ఏమి విమర్శలు చేసినా, ఎవరేమనుకున్నా కూడా 8వ అర్బన్ జగద్గురువులు గారు మాత్రం ఏసేపు గారు దైవ శక్తి వల్లే ఇటువంటి అద్భుత శక్తులను ఆయన చేయగలుగుతున్నారు. ఆయన యొక్క నిష్కపట తత్వానికి, పవిత్రతకు నేను సంతృప్తి చెందుతున్నాను అని ఒక మీటింగ్లో ఏసేపు గారి గురించి ఎంతో గొప్పగా ఘనంగా ఆయనను పొగిడారు. పునీత ఏసేపు గారు క్రీస్తుశకం 1639లో అసిసి మఠానికి పంపబడ్డారు. అక్కడ వారికి అనేక శోధనలు ఎదురయ్యాయి. కానీ ప్రభు కృపను కోరుకొని ఆయన అక్కడ కుదుటపడి కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు.
ఆధ్యాత్మిక జీవితంలో దృఢంగా నిలదొక్కున్నందుకు దేవునికి వినలేని వందనాలు సమర్పించుకున్నారు. యూరప్ ఖండం అంతటా కూడా ఏసేపు గారి పేరు మారుమోగిపోయింది. దానితో క్రీస్తుశకం 1653లో సభ పెద్దలు ఆయనను మారుమూల కొండపైన ఎవ్వరికి కనిపించకుండా ఉన్నటువంటి పెయో తురేసా మఠానికి బదిలీ చేసేశారు. వారిని చూడడానికి వచ్చే ప్రజలతో ఆయన ఉన్నటువంటి మఠ దేవాలయం ఒక పుణ్యక్షేత్రంగా మారిపోయింది. ఆ తర్వాత ఏసేపు గారిని పొసంబ్రోను ఊర్లో ఉన్నటువంటి ఒక కపూచన్ మఠానికి మార్చేశారు. చివరగా క్రీస్తుశకం 1657లో వారి సొంత సభ ఉన్నటువంటి ఓసిమో పట్టణానికి బదిలీ చేశారు. కఠోర సన్యాసి జీవితం గడుపుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ఏసేపు గారు జీవిస్తూ ఉండేవారు. పునీత ఏసేపు గారు వారి యొక్క ఆశ్చర్యకర పనులు కొనసాగిస్తూనే ప్రజలను విశ్వాసములో బలపరుస్తూ ఉండేవారు. వారికి కేటాయించిన గదిలో గురువుగా దివ్యబలి పూజ సమర్పించుకుంటూ క్రీస్తుశకం 1663 సెప్టెంబర్ 18న వారి యొక్క 60వ సంవత్సరంలో ఈ లోకాన్ని వదిలి పరలోక రాజ్యాన్ని చేరుకున్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, 13వ క్లెమెంట్ జగద్గురువులు గారు వారిని క్రీస్తుశకం 1667లో పునీత పట్టా ఇచ్చి గౌరవించారు. గాలిలో ఎగిరే అద్భుత శక్తి కలిగి ఉండడం వల్ల ఈ పునీతుణ్ణి ఆకాశ మార్గ ప్రయాణికులకు, విమానము రాకెట్లు నడిపే పైలట్లకు పాలక పునీతుడుగా శ్రీసభ నియమించింది. గ్రొటెల్లా పట్న దేవమాత భక్తుడుగా అక్కడి దేవాలయంలో వీరి యొక్క స్వరూపాన్ని పెట్టుకుని అక్కడ ప్రజలు మర్యాద పూర్వకంగా వీరి యొక్క మధ్యస్థ ప్రార్థనలు జరుపుకుంటూ ఉన్నారు. ఓసిమో పట్టణంలో ఆయన మరణించగా వారి యొక్క పరిశుద్ధ శరీరాన్ని ఒక గాజు పెట్టెలో భద్రపరిచి ఫ్రాన్సిస్ మఠం వారి యొక్క ఆస్తిగా అక్కడే ఆ పునీతుని పేరిట గల ఉన్న దేవాలయంలో ఆయనను ఖననం చేశారు. ఏసేపు అనగా దేవుడు అధికము చేయుట అని అర్థము. దేవుని ప్రేమించు. నీ జ్ఞానేంద్రియాలతో నీవు దేవుని కనుక్కోలేకపోయినా కూడా ఆయన ప్రేమ ఎంత గొప్పగా నిన్ను పాలిస్తుందో నువ్వే చూస్తావు అని పునీత ఏసేపు గారు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పునీత ఏసేపు గారు ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించలేకపోయినా దేవుని విషయంలో మాత్రం చాలా జ్ఞానాన్ని ఆయన సంపాదించుకున్నారు. ఎన్నో అద్భుతాలు చేసే వరాలను ఆయన పొందుకున్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ భూలోకంలో ప్రతి విషయంలో మనం ముందుకు వెళ్ళలేకపోవచ్చు, కానీ దేవుని నమ్ముకుంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనం ప్రతి విషయంలో కూడా ముందుకు వెళ్ళగలుగుతాము. కాబట్టి పునీత ఏసేపు గారి వలె మనము కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఇచ్చిన సంతానంలో కనీసం ఒక్కరినైనా అమ్మగారిగా కానీ లేదా ఫాదర్గా కానీ మీరు పంపించినట్లయితే మీ కుటుంబం దీవించబడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు మిమ్మల్ని దీవించి మీకు ఇచ్చిన బిడ్డల్లో ఒక్కరినైనా దైవ సేవ కొరకు మీ బిడ్డల్ని పంపించండి. తల్లిదండ్రులుగా మీరు ప్రోత్సహించండి. ఈ లోకములో, ఈ భూలోకంలో మనం ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడా మన యొక్క ఆత్మను మనం కాపాడుకోలేకపోతే అది వృధా అయిపోతుంది. కాబట్టి మన బిడ్డలను దైవ సేవకు పంపించి మన కుటుంబాలు దీవించబడేలాగా మనం కూడా ముందుకు నడిచినట్లయితే దేవుడు మనల్ని నిండుగా దీవిస్తాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ భూలోకంలో అన్నిటికన్నా గొప్ప జాబు, అన్నిటికన్నా పెద్ద ఉద్యోగం దేవుని యొక్క పని చేయడమే. కాబట్టి అటువంటి పెద్ద ఉద్యోగానికి మీ బిడ్డల్ని మీరు ప్రోత్సహిస్తారు అని ఆశిస్తూ ఈరోజు మన పునీతుడైనటువంటి పునీత ఏసేపు గారి యొక్క జీవితాన్ని మనం తెలుసుకున్నాం. మరొక వీడియోలో మరొక పునీతుడు జీవిత చరిత్రతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడయుండి దేవుని యొక్క ప్రేమలో సేవలో మనల్ని ముందుకు నడిపించనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.